కాసా లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్తే. నేను ఇంత పెద్ద సినిమాలా, ఇంత పెద్ద తేజ మీద ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఇంత నానిగారు సినిమా నటించే సినిమాలా, కీర్తి సురేష్ గారు నటించే సినిమాలా, నేను ఇంత వయసు వచ్చినాక ఇంత పెద్ద సినిమాల నేను వీళ్ళతోటి నటించేదానికి ఉన్నానంటే ఇంత పెద్ద సినిమాల నటించే అవకాశం వచ్చిందంటే ఈ అవకాశానికి కారణం కొడుకు శ్రీకాంత్. శ్రీకాంత్ నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిండు ఆ కొడుకు సల్లగుండా. నేను చెన్నై పోతే కూడా పాట పాడితే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సారు, అవ్వా నువ్వు ఇంత వయసులో ఇంత పెద్ద సినిమాలో నటించుతున్నావు అంటే నువ్వు ఎంత అదృష్టం తల్లి అని ఆ సారు కూడా మెచ్చుకున్నాడు. ఇంత పెద్ద సినిమా అంటే నేను ఎంత జన్మ ధన్యమో నాది. చిత్తూ చిత్తూల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మ దరికే నమ్మో జీవాడలోన ఎండి బిందె తీసుకెళ్ళది నీళ్ళకు పోతే ఎంకటే సుడెదురాయే నమ్మో జీవాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దరికే నమ్మో జీవాడలోన గట్టిగా కొట్టండి. తనకి ఒంట్లో బాగాలేదంట, ఇప్పుడే ఇలా పాడితే ఇంత జనం చప్పట్లు కొడతాంటే నాకు ఎంత ఆనందం అవుతుందో. కాదు కనకవ్వ, నీ పాటలు కాదు చప్పట్లు కొడుతుంటే నీకు సంతోషం అవుతుంది, నువ్వు పాడుతుంటే మాకు సంతోషం అవుతుంది. నీకు ఇట్లనే పాడించుకుంటూనే ఉండాలనిపిస్తుంది కానీ చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను చిన్న చిన్న మాటలే నటించినా కానీ ఇంత పెద్ద సినిమాలో నేను నటిస్తానన్న నా జన్మలో అనుకోలే. మీరు చేసే వల్లే ఇది పెద్ద సినిమా. అది ఓకే, నేను మట్టిలో ఉట్టి మట్టిలో పెరిగిన ఇంత పదల్లో 5 భాషలలో పోయే సినిమాలు నటిస్తానంటే మామూలు ఫ్యాన్స్ లేరు కదా కనకవ్వ, నీకు పాట మాట్లాడినా పాట పాడినా అగో నీ ఫ్యాన్స్ చూడు. మొత్తం ఫ్యాన్స్ అంతా నా ఫ్యాన్సే, అంతా నా కొడుకులు, నా బిడ్డలు, నా మనమరాన్లు, నా మనమలు, పెద్దవాళ్ళు, నా తల్లులు, నాకంటే పెద్ద వయసు వాళ్ళు అంతా నా ఫ్యాన్సే. మీరందరు సల్లగుండాలి, నా ఆరోగ్యం బాగుపడాలి. క్లీన్ స్వీప్, మామూలు స్వీప్ కాదు. కాదు కనకవ్వా, అట్లనే సినిమాకి కూడా నీ ఆశీర్వాదం తెలియజేస్తే ఇక సినిమా హిట్, ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దసరా సినిమా ఇంట్లో నటించిన వాళ్ళకు గొప్ప పేరు, ఎంత పెద్దగా పోవాలంటే అంత పెద్దగా పోవాలి. మరి వాళ్ళందరికీ థియేటర్లకు వచ్చి చూడమని చెప్పు. 30 నాడు సినిమా విడుదల అవుతుంది, మీరు మొత్తం నా ఫ్యాన్స్ అంతా చూడాలి. మీ అందరికి మళ్ళ ధన్యవాదాలు. అది అట్లుంటారు కనకవ్వతోని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచిగా మాట్లాడిన తర్వాత ఇంకేముంటుంది ప్రత్యేకంగా చెప్పడానికి? ఇదిగో నీకు జమ్మాకు, నీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి మాకు. థ్యాంక్ యూ అమ్మా.